కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కిడ్నీ అవసరమైన రోగి వద్ద 23 లక్షలకు బేరం కుదుర్చుకున్న ఆసుపత్రి వర్గాలు దాతకు 12 లక్షలు ఇస్తామని, చివరకు 5 లక్షలే ఇచ్చాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. గ్రహీత బంధువుల నుంచి తీసుకుంటున్నట్లు నకిలీ ఆధార్ కార్డు సృష్టించి దాత నుంచి కిడ్నీ సేకరించినట్లు తేలింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన శ్రద్ధ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ దొడ్డి ప్రభాకర్ తో పాటు బెంగళూరుకు చెందిన మధ్యవర్తి ఆయుర్వేద వైద్యుడు మల్లప్ప మంజునాథ్ ను మహారాణిపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లోని కుకట్పల్లికి చెందిన సెక్యూరిటీ గార్డ్ తంబళ్ల పార్థసారథి ఆర్థిక ఇబ్బందులతో తన కిడ్నీ విక్రయించాలనుకున్నాడు. పునీత్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరులోని మధ్యవర్తి మంజునాథ్ను కలిశాడు. కిడ్నీ ఇస్తే 12 లక్షలిస్తామని పార్థసారథితో ఒప్పందం కుదుర్చుకున్న మంజునాథ్ అతన్ని విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ దొడ్డి ప్రభాకర్కు అప్పగించాడు. అన్ని రకాల పరీక్షల అనంతరం బెంగళూరుకు చెందిన బిఎస్ ప్రభాకర్ అనే వ్యక్తికి అతని కిడ్నీ సరిపోతుందని నిర్ధారించుకున్నారు. బిఎస్ ప్రభాకర్తో డాక్టర్ 23 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనల ప్రకారం రక్త సంబంధికులు లేదా కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ సేకరిస్తూ ఉంటే వారి డీఎన్ఏను పరీక్షించాలి. అలా కాకుండా ఇతరుల నుంచి సేకరిస్తూ ఉంటే ఆర్డీఓ లేదా తహసీల్దార్ ద్వారా మెడికల్ బోర్డు అనుమతి పొందాలి. కానీ ఈ కేసులో రోగి సోదరుడు వెంకటేష్ నుంచి కిడ్నీ తీసుకుంటున్నట్లు పేర్కొన్న ఆసుపత్రి వర్గాలు పార్థసారథి ఆధార్ కార్డును వెంకటేష్ పేరిట మార్పింగ్ చేసి డీఎన్ఏ రిపోర్టును మార్చివేసినట్లు విచారణలో తేలింది. గత ఏడాది జులై 17న కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్కు ముందు రోజు పార్థసారథికి ఇస్తామన్న 12 లక్షల్లో 5 లక్షలు అతని అకౌంట్లో జమ చేశారు. మిగతా డబ్బు ఇవ్వలేదు. పార్థసారథి ఫోన్ చేస్తూ ఉంటే వైద్యుడు, కిడ్నీ తీసుకున్న వ్యక్తితో పాటు బ్రోకర్ మంజునాథ్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో పార్థసారథి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆసుపత్రి చేసిన మోసం వెలుగుచూసింది. కాగా ఈ కేసులో సుమారు 10 మందిని నిందితులుగా గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖ సహాయంతో మిగిలిన దర్యాప్తు పూర్తి చేసి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి మహేష్ చంద్ర తెలిపారు. జూలై 2018లో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక ఆపరేషన్ జరిగింది. దానిలో ఇప్పుడు కొన్ని రోజుల ముందుకు డోనర్ వచ్చి కంప్లైంట్ చేశారు దట్ నా కిడ్నీ వాళ్ళు తీసుకున్నారు, నాకు మోసం చేసి నా ఫర్జీ కార్డ్ చేయించి నాకు ఆ రిసిపియెంట్గా రిలేటివ్స్గా చూపెట్టి వాళ్ళు తీసుకున్నారా, తర్వాత డబ్బు కూడా ఇవ్వలేదు. సో దానికి ఆయన కంప్లైంట్ చేశారు. యాక్చువల్లీ 12 లాక్స్లో డోనర్కి ఇవ్వాల్సిందో 5 లాక్స్ ఇచ్చారు ఆయన చెప్పిన ప్రకారం, 7 లాక్స్ ఇంకా ఇవ్వాలా చెప్పారు. సో దెన్ మేము కంప్లైంట్ తీసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది నిజంగా కనిపించింది. తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే దానిలో ఏమిటంటే ఆ డోనర్కి బెంగళూరు నుంచి ఒక బ్రోకర్ ఉన్నారు. యాక్చువల్లీ ఇనిషియలీ ఇంటర్నెట్లో ఒక బ్రోకర్ ఉన్న ఆయనతో ఆయన కాంటాక్ట్ అయ్యారు. ఆ ఇంటర్నెట్లో ఉన్న బ్రోకర్ ఈ యొక్క డాక్టర్ మంజునాథ్ బెంగళూరులో ఉన్నారు, ఆయన కిట్ టచ్ అయ్యారు. మంజునాథ్ డోనర్కి ఫోన్ చేసి మీరు అలాగ కిడ్నీ ఇస్తే మీకు 12 లాక్స్ ఇస్తాము అంటే ఆయనకు ఒప్పించి దేని శ్రద్ధ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉన్నాయి అక్కడే ఆపరేషన్ చేయించారా చెప్పారు. ఈ శ్రద్ధ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, ఎనీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ యాజ్ పర్ మెడికల్ యాక్ట్ ప్రకారం, దెన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం. సో టు ఓవర్కమ్ దట్ యాక్ట్ ఈ డోనర్కి ఒక ఫర్జీ ఫేక్ ఆధార్ కార్డ్ ప్రిపేర్ చేయించి ఆ ఆధార్ కార్డులో ఈయన బ్రదర్గా చూపెట్టి, రిసిపియెంట్కి బ్రదర్గా చూపెట్టి వాళ్ళు డొనేషన్ ఇది అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేశారు. సో మా వాళ్ళు వెరిఫై చేస్తే తర్వాత ఈ బ్రోకర్కి డాక్టర్స్కి మాట్లాడుతూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, అలాగ చేశారు వాళ్ళు. సో ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ మంజునాథ్, ఒక బెంగళూరులో ఆయుర్వేదిక్ డాక్టర్, హీఈస్ ద మెయిన్ మీడియేటర్, ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ ప్రభాకర్ ఒక ఉన్నారు శ్రద్ధ హాస్పిటల్కి, ఆయనకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సందర్భంగా
ఇంకా కొన్ని 2-3 మెంబర్స్కి మా వాళ్ళు ఇప్పుడు ఇంటరోగేషన్ చేస్తున్నారు. వాళ్ళు పాత్ర, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ పాత్ర ఏమేమి ఉన్నాయి? ఇంత ముందుకు కూడా చాలా ఆపరేషన్ చేశారు, కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ అన్ని ఆపరేషన్స్ ట్రాన్స్ప్లాంట్స్లో సరిగా వాళ్ళు చేశారా లేదా, దానికి కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్కి సహాయం తీసుకుని ఈ హాస్పిటల్లో జరిగిన అన్ని ట్రాన్స్ప్లాంట్కి వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నాయి.